హాయ్ నమస్తే అస్సలాం అలైకుం వెల్కమ్ బ్యాక్ టు లేకా వింగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా అండ్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసేసి ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది థంబ్నైల్ చూశారు అండ్ నా థంబ్నైల్ చూసిన వాళ్ళకి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఏంటంటే ఆగిరిపల్లి అన్నమాట మా అమ్మ వాళ్ళ ఊరు సో ఈ ఊర్లో ఏంటంటే ఈరోజు స్పెషల్ ఈ వీడియోలో స్పెషల్గా ఏం చూపించబోతున్నామంటే కార్తీక మాసం అంటారు కదా దాని గురించి నేను మీకు ఇప్పుడు మా ఊర్లో ఎలా చేస్తారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు నా ప్రీవియస్ వీడియోలో ఆగిరిపల్లి గురించి మంచిగా గట్టు గురించి మొత్తం కూడా మీకు మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను. సో కాకపోతే దాంట్లో కాపీరైట్ పట్టడం వల్ల ఆడియో అనేది కట్ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ అందుకనే మళ్ళీ ఇట్లా అక్కడ జరిగే ప్రతిదీ కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. చాలా బాగా చేస్తారండి మా ఊర్లో. సో ఈరోజు స్పెషల్ గురించి కార్తీక మాసం గురించి నాకు కరెక్ట్గా ప్రాపర్గా తెలీదు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అండ్ తర్వాత మ్యారేజ్ తర్వాత ఇంకా నాకు గుళ్ళు అవి ఇంకా తెలియదు అనమాట. నాకు అసలు ఏంటో ఆ రోజు ఏం చేస్తారో అవన్నీ కూడా నాకు తెలియదు. కానీ ఒకటి తెలుసు, మా గట్టు మొత్తం కూడా 700 చేంజ్ ఉంటాయి అనమాట స్టెప్స్ అన్నిటికి కూడా. చూడండి లైటింగ్ కనిపిస్తుంది కదా మీకు బోర్గా. సో ఆ లైటింగ్ మొత్తం కూడా అరేంజ్ చేస్తారనమాట. లైటింగ్ ఏంటి, దీపాలు తెలుసు కదా, ఆయిల్ పోసేసి ఒత్తు పెట్టి వెలిగిస్తారు ఆ దీపాలు అనమాట. 700 పైనే ఉంటాయి చేంజ్, అన్ని మెట్లు కూడా మొత్తం కూడా లైన్గా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇది మెయిన్ గుడి అనమాట. ఇక్కడి నుంచి అసలు ప్రాపర్గా ఏం చేస్తారు ఏంటి అనేది మా మమ్మీని అడిగి తెలుసుకుందాము. మా మమ్మీ మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంది, సో వినేయండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక ప్లీజ్ వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, అప్పుడు మీకు ఈ గుడి గురించి ఇంకా బాగా తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు మమ్మీని అడుగుదాము ఏంటి అసలు. మమ్మీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ రోజు ఏం చేస్తారు ఏంటి అనేది. ఓకే, మమ్మీ ఎందుకని కార్తీక దీపం అప్పుడు కార్తీక మాసము అప్పుడు దీపాలు వెలిగిస్తారు. యాక్చువల్లీ దీపావళి కదా దీపాలు వెలిగించేది. అండ్ అలాగే గుడి మొత్తం వెలిగిస్తారు ఎందుకని, చిన్నప్పుడు పూజలు చేసేవాదానివి గుడికి వెళ్ళి అదే గుర్తుంది నాకు, మిగతా గుర్తులేదు. అసలు ఏంటి కార్తీక మాసం అంటే, కార్తీక మాసం అంటే ఏంటి చెప్పు. కార్తీక మాసం అంటే ప్రతి సోమవారం కార్తీక సోమవారం అనేసి అంటారు. కార్తీక సోమవారం ఉంటారు ఆడవాళ్ళు. కార్తీక పౌర్ణమి రోజున మన ఊర్లో ఆగిరిపల్లి లక్ష్మీనరసింహస్వామి గుడిలో 976 మెట్లు ఉన్నాయి. మెట్టి మెట్టికి దీపం వెలిగిస్తారు. ఊళ్ళో జనాలు పక్కన వాళ్ళందరూ వచ్చేసి వెలిగిస్తారు. దేవస్థానం వాళ్ళే ఒత్తులు నూనె ఇస్తారు. ఆ ప్రమిదలన్నీ అక్కడే ఉంటాయి. మెట్టి మెట్టికి ప్రమిది పెట్టి వెలిగిస్తారు. ఇది కింద గుడి. ఈ గుళ్ళో గుడి చుట్టూత ఎంతైతే ప్లేస్ ఉంటుందో అంత ఉత్సవ విగ్రహాలు అవన్నీ ఉంటాయి. అన్ని చోట్ల కూడా పెట్టి వెలిగిస్తూ ఉంటారు. కానీ కార్తీక మాసంలో మన ఊర్లో చాలా బాగా చేస్తారు. పర్టికులర్గా కొంతమంది మనుషులే వెలిగించాలని ఉంది, వచ్చిన వాళ్ళు ఎవరైనా వెలిగిస్తారు. అసలు వెలిగించడానికే వస్తారు. ఆ 976 మెట్లు ఎక్కడానికి కూడా ఎక్కి మెట్టి మెట్టికి కూడా వెలిగిస్తారు, కింద వెలిగిస్తారు. ఈ గుడి ప్రాగరణం అన్నమాట. ఇదంతా మొత్తం చుట్టూ ప్లేసు, ఆ ప్లేస్లో వెలిగిస్తారు. కొంతమంది నూనె తెచ్చుకుంటారు, కొంతమంది దేవస్థానం ఇస్తారు. అక్కడి నుంచే నూనె పోస్తూ ఉంటారు, వాళ్ళే ఇస్తారు తెచ్చుకుని. ఎందుకని చేసుకుంటారు కార్తీక సోమవారం? కార్తీక మాసం అంటేనే శివుడు ఇది. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి గుడి ఇది. కొంచెం పై మెట్లు ఎక్కి వెళ్తే కొండమల్లయ్య స్వామి, మళ్ళీ శివాలయము అన్నీ ఉంటాయి అన్నమాట పైన. ఆ శివుడి గురించి అక్కడికి వెళ్ళటానికి మెట్టి మెట్టికి వెలిగించుకుంటా పైదాకా వెళ్తారనమాట. వెలిగించి అక్కడ శివుడి గుడి దగ్గర ఇక్కడ ఆడవాళ్ళు ఇల్లంతా కనిపిస్తున్నారు కదా, సేమ్ పైన కూడా అలాగే చేస్తారనమాట. ఓకే, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది మంట, పెద్ద దీపం లాగా ఉంది. పిడకలు పెట్టి గుబ్బిమ్మలు చేసి పిడకలు చేసి తీసుకొచ్చి అక్కడ దేవుడు వెనకమాల అవి పెట్టి చేస్తారు. అండ్ ఇలా ఏంటి బాక్స్ లాగా పెట్టారు, ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా. శివుడి శివలింగం వేస్తారు, అక్కడ చక్రం వేస్తారు, శంకుచక్రం అన్నీ వేసి వెలిగిస్తారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు వచ్చి వెలిగిస్తారు. ఓకే, అక్కడ మన ఊర్లో గుడిలో ఉపవాసం ఉండి పొద్దున్నీ నైట్ అంతా ఉపవాసం ఉండి చంద్రుని చూసి ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి వెలిగించి అప్పుడు ఇంటికి వెళ్ళి అక్కడ కూడా చేసుకుంటారు. మళ్ళీ ఇంటి దగ్గర కూడా
చందమామను చూసి ఎదర ద్వైస్తంభం దగ్గర పాదాలు, స్వామివారిది అమ్మవారి పాదాలు అన్నమాట, అక్కడ పెట్టి వెలిగిస్తారు. వెలిగించారు కానీ ఇక్కడ వెలిగించరు కానీ వెలిగించారు కింద వెలిగిస్తారనమాట. కానీ దీపం చెప్పి పెట్టారనమాట, అక్కడ దీపాలని చూస్తారు. ద్వైస్తంభం అక్కడ స్వామివారి పాదాలు అన్నమాట. అవి ఈ చుట్టూ గుడి చుట్టూ తీదంతా కిందే మెయిన్ గుడి, మెయిన్ గుడి కింద ఎంట్రన్స్ గుడి అనమాట. పైకి వెళ్ళి బయటికి వెళ్ళి ఈయన రాజు కదా, నూజివేడు ఆ గుడి కట్టించిన ఆయన. ఇక్కడ పాటల కనిపించే కొట్టాయిలో కొట్టాయి ఉంది కదా పక్కన, అక్కడ పాటలు 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 పాడతారు అంటే భజనలు చేస్తారు. ఇది ఇది చిన్న కొట్టాయి. ఆగిరిపల్లి నాలుగు పక్కల నాలుగు కొట్టాయిలు ఉంటాయి, కానీ గుడిలో కూడా ఒక కొట్టాయి ఉంటుంది. స్వామివారికి ఇక్కడ కళ్యాణం చేస్తారు, ఇక్కడ ఉయ్యాల ఉయ్యాల ఊపుతారు అన్నమాట. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు, అంతా ఉయ్యాల ఉయ్యాల సేవ చేస్తారన్నమాట ఇక్కడ. ఓకే బాగుంటుంది. ఎవరైనా అసలు అందరూ ఉయ్యాల అంటే ఉయ్యాలు ఊపుతారు, ఉయ్యాలు పూజ చేసి అన్నీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి సాయంత్రం అప్పుడు దీపావళి పెట్టి వచ్చి స్వామివారిని ఉయ్యాలు ఊపి సేవ చేసి వెళ్తారన్నమాట. అమ్మ ఇంత అక్కడ పెద్దగా వచ్చింది కదా ఎల్లో కలర్ ద్వైస్తంభం, ద్వైస్తంభం 200 సంవత్సరాల కిందట పెట్టారంట, అది పడిపోతే ఇప్పుడు మళ్ళీ ఇది 1 మంత్ బ్యాక్ పెట్టారన్నమాట. ఇది కొత్తగా 1 మంతేనా, 1 మంత్ అయింది కోవిడ్లోనా? అవును పెట్టారు. ఇది పైకి వెళ్ళే దారి. ఓకే పైన శివుడు గుడి ఉందని చెప్పాను కదా, 976 మెట్లు ఉన్నాయి. ఆ మెట్టు మెట్టుకి వెలిగించుకుంటా పైదాకా వెళ్తారు. కొన్ని కొండెక్కుతాయి అంటే దీపం కొండెక్కుతూ ఉంటుంది, అయినా వెలిగించుకుంటా వస్తారన్నమాట పైకి. ఓకే వెళ్తారు ఇంకా అలాగే పైకి వెళ్ళి పైన శివుడు గుడి ఉంది. ఎంతమంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అసలు కూడా వెళ్ళి అక్కడ వెలిగిస్తారు. నైట్ టైం కూడా నైట్ టైమే అసలు వెళ్ళేది. ఓకే దీపం వెలిగిస్తారు 6 నుంచి మొదలుపెట్టి భక్తులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు చాలామంది చుట్టుపక్కల ఆగిరిపల్లి మండలంలో మొత్తం వెళ్తూ చూసుకొని చేసుకుంటారు. వెలిగించుకుంటా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఓకే థ్యాంక్స్ అమ్మా. చూసారు కదండి ఇదన్నమాట ప్రాసెస్. ఇంకా చాలా పెద్ద స్టోరీ చెప్తూనే ఉంటుంది మా మమ్మీ ఇంకా అడుగుతూ ఉంటే. సింపుల్గా ఇది మీకు చూపించానమాట కార్తీక మాసం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు ఒత్తిలిగిస్తున్నాడు కదా ధనుష్ అన్నమాట. సో ఇప్పుడేంటంటే మీకు ఎవరికైనా కనుక ఈ గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా బ్రీఫ్గా అనుకుంటే కింద ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మా ఊరు చాలా స్పెషల్ గుడి అండి, చాలా చాలా బాగుంటుంది కూడా స్టోరీ కూడా. సో ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను చేయడానికి ట్రై చేస్తా. అండ్ అలాగే నెక్స్ట్ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి సేమ్ ఇదే గుడి గురించి. మా ఊర్లో తిరునాళ్ళు జరుగుతుంది అన్నమాట, సో తిరునాళ్ళ గురించి మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ మీరు చూసారు కదా నేను తిరునాళ్ళలో కొన్న చిన్న సామాన్లు, టైనీ కిచెన్ సెట్స్ అని ఇంకా ఒక బోర్డ్ గురించి చేశాను, అవన్నీ కూడా ఆ తిరునాళ్ళలో తీసుకున్నాను. సో ఆ తిరునాళ్ళ గురించి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. చూసారు కదా లైటింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నైట్ టైమే ఎక్కుతారంట ఆ రోజు మటుకి, స్పెషల్గా ఆ రోజు నైట్ టైమే ఎక్కుతారంట. పైన శివుడు గుడి ఉంది. యాక్చువల్గా శివుడికి సంబంధించిన మాసం అంట అది, కార్తీక మాసం అంటే. చూడండి మా ఊరు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా.
లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. మీరు కూడా కంపల్సరిగా రండి, విజిట్ చేయండి మా ఊరు. నేను ఎవరికైనా అడ్రస్ మీకు ఈజీగా చెప్తాను. ఒకవేళ నన్ను కింద మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి వెళ్ళాలనుకుంటే కనుక. నా ప్రీవియస్ వీడియోలో ఇంకా చూడండి, మార్నింగ్ టైంలో ఇంకా బాగుంటుంది అది. అండ్ ఏమంటారు, ఉత్సవాలు జరుగుతాయంటే తిన్నాలు జరిగే వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానన్నమాట. 2 వీడియోస్ తర్వాత ఫర్దర్గా వచ్చే వీడియోస్లో నేను పెడతాను. ఐ హోప్ మీ అందరికి కూడా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికి కూడా సజెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారనుకుంటున్నాను. ఇప్పటికైతే మా ఊరు లైటింగ్స్ అవన్నీ దీపాలు అవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.